Namaste. Welcome to Mantelugu TV Today's special story. Aghorebhyo tagorebhyo aghoraghore tarebhyah sarvataha sarho sarvabhyo namaste rudra rupebhyah antu Shivamsa sambhutulaina aghoralanu pujistu untaru. సాధారణ మనిషిగా ఉండి వింత వింత ఆచారాలతో విచిత్ర వేషధారణలతో ఒక తపస్సిద్ధి ద్వారా అతీతమైన శక్తులను పొందిన వారిని శ్మశానంలో నివసించే వారిని అఘోరా అంటారు. గత కాలంలో అఘోరాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే మానవులకు కనిపించేవారు. నేటి సోషల్ మీడియా పుణ్యమా అని అక్కడక్కడా అప్పుడప్పుడు కనిపిస్తూ వారి కథలను ఈ సమాజానికి వినిపిస్తున్నారు. అసలు అఘోరా అంటే ఏమిటి, వారి జీవన శైలి ఏమిటి అన్న విషయాలపై ప్రత్యేక కథనం. శ్మశానమే వారి నివాసం, కాలిన శవాల మీద ఉన్న బూడిదే వారి దేహ అలంకరణం, కాలిన దేహం నుండి విడవడిన పుర్రే వారి ఆహార పాత్రణం. నగ్న దేహంతో శవాలని ఆహారంగా తీసుకుంటూ శవాలతోనే సంభోగం చేస్తూ మానవ సంచారానికి దూరంగా ఉంటూ నిత్య ధ్యాన జపములతో శివుని ఆరాధనలో నిమగ్నమవుతారు అఘోరాలు. ఇలాంటి ఆచారాలు కలవారిని అఘోరా అంటారు. ఈ మధ్య కాలంలో అఘోరిణీలు కనిపిస్తున్నారు. అంటే ఆడవారు నగ్న దేహంతో ఒళ్లంతా బూడిద రంగుతో మెడలో పుర్రెల దండతో నుదుటిన ఎర్రటి బొట్టు పెట్టి సాధారణ మానవులుగా సమాజంలో తిరుగుతూ ఉన్నారు. వారి శక్తులు ఏమిటి, ఎందుకు ఈ పరిస్థితిలో ఉంటారు అంటే దానికి పురాణ గాథలు కథలుగా ఉన్నాయి. భారతదేశంలో హిందువులు అఘోరాలను అత్యంత పవిత్రంగా కొలుస్తారు. కుంభమేళా జరిగేటప్పుడు మాత్రమే ఈ బాహ్య ప్రపంచంలోకి వస్తారు అఘోరాలు. అసలు అఘోరా అంటే సంస్కృతంలో భీతి భయం కలగనిది అని అర్థం. కాని వీరి ఆహార్యం చూస్తుంటే మాత్రం భయం కలిగించేలా ఉంటుంది. అఘోరా యొక్క వ్యవహార శైలిపై లండన్లోని స్కూల్ ఆఫ్ ఆఫ్రికన్ అండ్ ఓరియంటల్ స్టడీస్ సంస్కృత బోధకుడు జేమ్స్ మాలిన్సన్ అభిప్రాయం ప్రకారం అఘోరా ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు, పరమాత్మతతో ఏకం కావడానికి వీరు పవిత్ర నియమాలు దాటి తమదైన పద్ధతిలో పయనిస్తారు అని నిర్ధారించబడింది. వారి స్టడీ ప్రకారం అత్యున్నత చేతనాస్థితిని పొందడానికి వీరు శవాలను ఆహారంగా తీసుకుంటారని తెలిచేశారు. వారిది ఒక్కటే తలపు, పంచభూతాలను తమ ఆధీనంలో నియంత్రించడం. ఇది శివాజ్ఞ అని వారి అభిప్రాయం. వారు ఎన్నడూ ఎవ్వరి కోరికలు తీర్చడానికి వారి శక్తిని ఉపయోగించరు. అందరికీ మంచి జరగాలని మాత్రమే ప్రార్థనలు చేస్తుంటారు. శివ ఆరాధకులు అయిన అఘోరాలు వారి జీవితమంతా శ్మశానంలోనే గడపడానికి ఇష్టపడతారు. శైవ క్షేత్రాలలో అంటే కాశీ లాంటి ప్రాంతంలో వీరు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. సో అందరి సంక్షేమం, లోక రక్షణ కోసం తప్పించేవారు అఘోరా అంటూ ఉంటారు. కానీ నేటి సోషల్ మీడియా ప్రభావం వారి మీద పడింది. ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రజల ముందుకు రావడం, తాంత్రిక శక్తిని ఉపయోగించి మనుషులపై ఉన్న దుష్ట ప్రభావాన్ని తొలగించుతాం అని చెబుతూ కమర్షియల్గా వెడుతున్నారు అన్న విమర్శలు లేకపోలేదు. పరమేశ్వర తత్వాన్ని అనుసరిస్తున్న వీరు ఈనాటి ఆధునిక సౌకర్యాలకు బానిసలవుతున్నారు అన్న నిదర్శనాలు లేకపోలేదు. ఎంతమంది అఘోరాలు, ఎంతమంది శుద్ధ సన్యాసులు ఉన్నా ఈ సృష్టిని సృష్టించేది, నియంత్రించేది ఒక్క పరమేశ్వరుడు మాత్రమే అని తెలుసుకున్న నాడు ఇలాంటి విచిత్ర వేష వైపరీత్యాలన్నీ నిర్మూలింపబడతాయి అనడంలో సందేహం లేదు.